నమః సకల కళ్యాణ కారిణే కరుణాత్మనే శ్రీవత్స వక్షసే తస్మై లక్ష్మీనారాయణాత్మనే. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క సహస్రనామావళిలో 579వ నామం ఓం నభసే నమః. నభః అంటే ఆకాశము, ఆకాశమే తానైనటువంటి వాడు. స్వామి పైన కనిపించేటువంటి విశాల విశ్వమైనటువంటి వాడు అంటే అర్థం ఏమిటంటే, ఆ కనిపించినటువంటి ఆకాశం అంటే అది కనిపిస్తోందా? కనిపిస్తోంది. మన జీవితంలో ఒక అనుభూతి కలుగుతోందా? కలుగుతోంది. కానీ పరమాత్మ ఉన్నాడా? చూపించలేం. గాలి ఉన్నది, గాలి వేసుకుంటే మనకి హాయి కలుగుతోంది. మనం వేసుకున్నటువంటి ఆ యొక్క ఫ్యాన్ ద్వారా లేకపోతే ఏసీ ద్వారా మనకి గాలి ఉన్నది అని తెలుస్తుంది, కానీ మనం దర్శించలేకపోతున్నాం. అలాగా ఆకాశ స్వరూపుడు అంటే కనిపించినటువంటి వాడు, ఉన్నటువంటి వాడు, విశాలమైనటువంటి వాడు. ఎప్పుడైనా మేఘం కనిపిస్తే నీలవర్ణంలో కనిపిస్తుంది. ఎప్పుడూ కూడా శ్వేతకాంతులతో ఉండేటువంటిది నీలముగా కనిపిస్తుంది. ఎందుకని? నీలము అది స్వభావము చేతనే వర్షించేటువంటి స్వభావము కలిగింది కనుక, అంటే అనుగ్రహించేటువంటి తత్వము కలిగింది కనుక, సముద్రమైన ఆకాశమైన నీలవర్ణములతో అవి విరాజిల్లుతూ ఉంటాయి. పరమాత్మ కూడా సర్వవ్యాపకుడై అలా ఉంటాడు. బలి మఖంలో అసలు నువ్వెవరయ్యా అని అడిగాడు బలి చక్రవర్తి ఆ దివ్య తేజస్సు చూసి. అప్పుడు పరమాత్మ ఆ యొక్క వామనుడిగా వచ్చి త్రివిక్రముడిగా మారే ముందు ఆయన ఎప్పుడూ సత్యమే చెప్తాడు. కాబట్టి తన అనంతత్వాన్ని అంతా కూడా ఆయన తన మాటల్లో చెప్పేశాడు. పోతన మహాకవి తన వాక్ సుధతో దీన్ని మనకి చక్కగా తెలియజేశారు. ఇది నాకు నెలవని ఏ రీతి పలుకుదు, ఒక చోటనక ఎందు ఉండ నేర్తు ఎవ్వని వాడనంచేమని పలుకుదు, నాయంత వాడనై నడు అనేర్తు నీ నడువడి అని ఎట్లు ఒక్కాణింతు. నా నడవడి ఇది అని ఎవరైనా చెప్తే నేను తెలుసుకోగలనేమో, కానీ ఎవరూ చెప్పగలిగిన వాళ్ళు లేరు. ఇది నా నడవడి అని చెప్పి ఎలా చెప్పమంటూ, పూని ముప్పోకల పోవ నేర్తు అది నేర్తుని ఇది నేర్తుని ఎలా చెప్పంగా నేరపులన్నీయు నేను నేర్తు, ఒరులు కారు నాకు ఒరులకు నేనవుదు ఒంటివాడ చుట్టమొకడు లేడు, ఒంటివాడ చుట్టమొకడు లేడు సిరియు తొల్లి కలదు చెప్పేదన ఆటింకి సుజనులందు తరచు సొచ్చియుందు. ఎంత అద్భుతంగా చెప్తున్నాడు ఆ బలిచక్రవర్తికి. ఇది నా నివాస స్థలం అని ఎలా చెప్పేదయ్యా, ఒక చోటనే కాకుండా అన్ని చోట్ల నేను ఉంటాను, అంటే ఇక్కడ ఉంటాను అక్కడ లేను అని నేను చెప్పలేను, అన్ని చోట్ల నేను ఉంటాను. ఎవరి వాడనని చెప్పి నన్ను చెప్పమంటో, నా అంత వాడని స్వేచ్ఛగా నడుచుకుంటూ ఉంటాను నేను, ఇది నా నడవడి అని నేను చెప్పలేను. పూనుకొని మూడు పోకడులు పోతూ ఉంటా, అంటే భూతకాలంలో, వర్తమాన కాలంలో, భవిష్యత్ కాలంలో మూడు నేనే ఉంటాను. ఇది నేర్చుకున్నాను అది నేర్చుకున్నాను అని చెప్పడం దేనికి? అన్ని విద్యలు నేను నేర్చుకున్నాను అంటే అన్ని విద్యలు నా నుండే వచ్చాయి కనుక ఇతరులు ఎవ్వరికీ అవి అర్థము కాదు. అలాగే ఇతరులు ఎవ్వరికీ నేను కాను, నాకెవ్వరూ లేరు, అందరికీ నేను అయినటువంటి వాడును, నేను ఎప్పుడూ ఒంటరి వాడిని, అన్ని కాలాల్లో నాతో పాటు ఎవరూ ఉండరు కనుక నాకు చుట్టాలంటూ ఎవరూ లేరు. అయితే పూర్వం నుంచి లక్ష్మి మాత్రం ఉన్నది, సుజనులందు నేను ఎక్కువగా ఉంటాను. ఎక్కడుంటావు అని అంటే నేను సుజనులందు చొచ్చి ఉంటాను, అదే నా నివాస స్థానము అని చెప్పి ఆనాడు వామనుడు తాను సర్వవ్యాపకుణ్ణి అనేటువంటి విషయాన్ని గౌణంగా చెప్పాడు. అంటే ఆయన బలిచక్రవర్తికి చెప్పకుండానే అన్ని వాస్తవాలు చెప్పేశాడు. కాబట్టి పరమాత్మ విశాలమైనటువంటి వాడు కనుక సమస్తము తెలిసినటువంటి వాడు. అటువంటి సమస్త స్వరూపుడైనటువంటి
చాలా విస్తారమైనటువంటి స్వభావం కలిగినటువంటి పరమాత్మను మనం ఎప్పుడైతే భావన చేస్తామో అప్పుడే మన యొక్క విద్యలు, మన యొక్క యజ్ఞములు, మన దానములు, మన తపస్సులు పరిపూర్ణమై వాటి ద్వారా మనం జ్ఞానం పొందాము అనేటువంటి తత్వాన్ని, మహత్వాన్ని మనం గుర్తెరగాలి. కనుక మనం నిరంతరం కూడా పఠించవలసిన నామం ఏమన్నా ఉన్నది ఈ సృష్టిలో అంటే ఓం నభసే నమః, అంటే ఆకాశమే నేనే ఉన్నాను అని చెప్పి స్వామే చెప్పుకున్నాడు. కనుక అటువంటి స్వామి ఆయనే ఆకాశ స్వరూపుడు, అనంత స్వరూపుడు ఆయన. అటువంటి పరమాత్మని మనం తెలుసుకోలేము అనేటువంటి శక్తి మనకు తెలియాలి. లేకపోతే మనకి ఏమనిపిస్తుందంటే పరమాత్మనికి తెలిసిపోయాడు అని అనిపిస్తుంది. అలా తెలియలేదు అని చెప్పి చెప్పడానికే మనకంటూ ఒక ఉపమానం తెలియడం కోసం ఈ అనంతమైనటువంటి ఆకాశాన్ని చెప్పాడు. కానీ ఆయన ఆకాశము కన్నా కూడా విస్తారమైనటువంటి వాడు అనేటువంటి భావాన్ని మాత్రం మనం ఎప్పుడూ కూడా పట్టుకుని ఉండాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అమృతోపమానమైనటువంటి సహస్రనామావళిలో 580వ నామం ఓం అభవే నమః. ప్రతి అక్షర అమృతములతో నిండినటువంటివి ఈ నామావళి. అమృతస్వరూపుడైనటువంటి పరమాత్మని మనకి పట్టించేసేటువంటివి. నిజంగా యశోదమ్మ తాడు కట్టలేదేమో కానీ ఈ నామావళి స్వామిని మనకి పట్టించేస్తుంది. కనుక అభూహు అన్నారు. అంటే ఏమిటి అభవే నమహలో ఈ అభూహు అనేటువంటి శబ్దము వల్ల పుట్టువే లేనటువంటి వాడు. నజాయతే మ్రియతే వా కదాచిత్ అని ఆత్మతత్వాన్ని చెప్పారు కదా. ఇది పుట్టదు, ఇది పోదు, సర్వదా ఉంటుంది. అయితే ఈ ఆత్మ పరమాత్మకి చెందినటువంటిది, ఇది విడివడి ఉన్నది. జీవుడు దాసుడే పరమాత్మని సేవించి దీర్ఘ శరణాగతి చేత పునరావృతి రహితమైనటువంటి మోక్షం అనే దాన్ని కనుక పట్టుకుంటే ఆ పుట్టువే లేనటువంటి శ్రీమన్నారాయణునితో ఈ యొక్క దివ్యమైనటువంటి జీవాత్మ కూడా కలిసిపోతుంది. దీన్ని ఉపనిషత్తు చెప్తోంది చాలా అద్భుతంగా. అయ్యా మహాగ్ని ఉన్నది, మహాగ్ని నుండి విష్పులింగములు విడివడతాయి, విడివడినటువంటి విష్పులింగములన్నీ కూడా మళ్ళా కలిసిపోతాయి, కలిసిపోయినటువంటివి అన్నీ కూడా ఒకటైపోతాయి. జీవులకి జీవన్మరణాలు ఉంటాయి అని అనుకుంటారు. జీవులలో అంతర్యామిగా ఉండేటువంటి సకల జీవుల ఎదగదుల్లో చైతన్యమై ఉండేటువంటి వాడు ఆ పుట్టువే లేనటువంటి వాడు, పుట్టువే లేనటువంటి పరమాత్మ యందు నిలీనమైపోతాడు. ఈ ఆత్మ పరమాత్మ యందు కలిసిపోతుంది అని ఉపనిషత్తు చెప్పింది. ఎలాగును అనంటే ఒక మనిషి ఉంటాడు, నిన్నటి వరకు ఆయన సుబ్బారావు గారు అనగానే ఓ అని పలుకుతాడు. ఈరోజు సుబ్బారావు గారు అంటే లేరండి పోయారండి అంటారు. మరి నిన్నటి వరకు ఉన్నటువంటి ఆయన కళ్ళు ఉన్నాయి, ఆయన చెవులు ఉన్నాయి, ఆయన ముఖము మనకు కనబడుతోంది, ఆయన దేహము అదేవిధంగా ఉంది, ఆయన యొక్క ఊపిరి ఆగిపోయింది తప్పించి మిగతా అన్ని ఇంద్రియములు ఉన్నాయి ఆయనకి. అయితే ఆ ఊపిరి ఆగిపోవటం, ఒంట్లో ఆ రక్త ప్రసన్నాదులు ఇవన్నీ కూడా లేకపోవటం, ఇవన్నిటికీ కారణం ఆయన యందు అణోరణీయ అన్నట్టుగా ఒక సూక్ష్మం నివార శోకవత్తన్వీ. వరిధాన్యం యొక్క పొట్టు యొక్క ఆ చివర ఎంత ఉంటుందో అంతటి తేజస్సుతో మనకు కనిపించనంతటిగా ఆయన ఆ యొక్క దహరాకాశంలో ఉంటారు. ఆయన అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతారు, ఆ వెళ్ళిపోయి పరమాత్మ యందు నిలీనమవుతారు. లేదా కర్మలు ఉన్నాయా, ఆ కర్మలతో మరొక జీవి యొక్క దేహంలోకి వెడతారు. కనుక మనం పుణ్య పాపము విధూయ, పుణ్యములు పాపములు రెండూ కూడా విడిచిపెట్టేసి అప్పుడు ఆ యొక్క దివ్యమైనటువంటి పరమాత్మలో నిలీనమైపోవాలి. అసలు ఒక్కొక్కళ్ళు పుణ్యపాపములు వదులుచుకునేటువంటి మార్గములు వేరుగా ఉంటాయి. కొంతమంది తీర్థయాత్రలు చేసి, తపస్సు చేసి, యజ్ఞము చేసి, దానము చేసి వీటిల ద్వారా వాళ్ళు పోగొట్టుకుంటూ ఉంటారు. అయితే ధ్యాన యోగాదులు ఇవన్నీ లేకుండా కూడా పోగొట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కృష్ణుడిని చూడటం వల్ల వాళ్ళ గోపికలందరికీ పుణ్యం వచ్చింది. కృష్ణుడు లేననేటువంటి విరహం వల్ల వాళ్ళ యొక్క పాపం అంతా కూడా కృష్ణాన్వేషణ చేస్తూ ఉన్నారు కనుక భగవద్ అన్వేషణ సమయంలో పాపం పోయింది. కనుక ఆ భగవంతుణ్ణి, ఆనంద నిలయుణ్ణి, సర్వతోభద్రుణ్ణి మనం దర్శిస్తే మనకి పుణ్యం లభిస్తుంది. ఆ పుణ్యం కూడా మనకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఆ పుణ్యం ఉంటే
మళ్ళా మనం ఈ భూమిలో పుట్టి మళ్ళా ఈ యొక్క జన్మలో అనుభవించవలసి వస్తుంది కనుక మళ్ళా అయ్యో భగవంతుడిని మనం చూడలేకపోతున్నామే, ఇదిగో స్వామివారికి నిత్యోత్సవ ప్రియుడు, వారోత్సవ ప్రియుడు, నక్షత్రోత్సవ ప్రియుడు, మాసోత్సవ ప్రియుడు, అయనోత్సవ ప్రియుడు, బ్రహ్మోత్సవ ప్రియుడు అయినటువంటి స్వామివారికి అనేక ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి కనుక అటువంటి స్వామిని మనం దర్శించలేకపోతున్నామే అనేటువంటిది మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు ఆయన దర్శనం జరిగినప్పుడేమో మనకు పుణ్యము, ఆయన దర్శనం కోసం అన్వేషణ చేసినప్పుడు మన పాపము, ఈ రెండూ కూడా లభిస్తాయి. ఈ రెండూ కూడా ఆయన యందే ఉండాలి అనేటువంటి, పుట్టువే లేనటువంటి ఆయన యందే ఉండాలి, ఇవి నాకు చెందకూడదు ఈ పుణ్య పాపములు అనేటువంటి ప్రార్థన కూడా మనం మనసులో చేయాలి. అలా చెయ్యాలి అని అంటే అప్పుడు, అంటే పునరావృత్తి రహితమైనటువంటి మోక్ష సుఖమే మనకు కావాలి అని అంటే మనం పట్టుకోవలసినటువంటి నామం వ్యాసులు వారు చెప్పారు మనకు, ఓం అభవే నమః, పుట్టువే లేనటువంటి వాడువయ్యా స్వామి, పుట్టువే లేనటువంటి వాడివి నువ్వు, శ్రీ వెంకటేశ్వర అని ప్రార్థిస్తే మనకు పుట్టువే లేకుండా చేసేస్తాడు. మనం అది కోరుకుంటున్నాం కాబట్టి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామామృత ధారలో 581వ నామం ఓం విభవే నమః. విభు అనంటే వివిధో భవతి, బహుభంగుల ఆయన వర్తిల్లేటువంటి వాడు. అంటే స్వామి అనేకముగా ఆయన ఉంటాడు, ఒక రూపంలో ఉంటాడు అని చెప్పి ఆయన్ని చెప్పలేం కనుక అన్ని జీవులు ఆయన యొక్క స్వరూపములే అనేటువంటి భూతదయతో ఉండాలి. అందుకే చెప్పారు, చతులారంగ శివుని పూజింపడేని, నోరు నవ్వంగ హరికీర్తినుడు అడేని, దయ్యు సత్యంబు లోనుగా కలుగనేటికి అని. కాబట్టి ఆ దయ అనేటువంటిది ఏం చేస్తుంది, ఆ యొక్క ప్రాణి కష్టపడుతోంది అనిపిస్తుంది. ఈ ప్రాణి కూడా పరమాత్మ యొక్క ఆ అనుగ్రహము చేతనే కదా సృజింపబడింది, పూర్వకర్మ చేత ఇది ఈ రూపము పొందింది అని తెలుస్తుంది. ఓ మనిషిగా ఉండవచ్చు, లేదా శరీరము కలిగినటువంటి మరొక ఆ నశించేటువంటి స్వభావం కలిగినటువంటి ఈ యొక్క ఇంద్రియాలతో ఒక వానర రూపంలో ఉండొచ్చు, లేదా ఇతరమైనటువంటి పశుపక్ష్యాదులుగా తిరిగి ఏ తిరిగి ఎక్కువగా ఉన్నా కూడా భగవంతుని యొక్క అనుగ్రహము చేతనే సృజింపబడింది. కనుక భగవద్ అనుగ్రహమైనటువంటి ప్రతి జీవి ఎందు కూడా భగవంతుడు ఉన్నాడు, అంతర్యామి అయి ఉన్నాడు, వాటన్నిటికీ చైతన్యమై ఉన్నాడు. కాబట్టి త్వయమై సర్వత్రైకో విష్ణు అనేటువంటి భావంతో సమస్తమందు విష్ణువును దర్శిస్తూ ఉంటే వారు పొందేటువంటి తాదాత్మ్యత అంతా మనదే, అంతా ఆ యొక్క సర్వేశ్వరుడే, శ్రీమన్నారాయణుడే అని తెలిసిన రోజున నీకు సుఖమిది దుఃఖమిది అనేటువంటిది ఉండదు. అదేవిధంగా ఈ దేహాదులు కూడా ఎప్పుడూ కూడా అన్నీ ఆయనవే ఉన్నాయి, మనమైతే ఇవి శరీరాలు అయిపోతే నశించేటువంటి స్వభావం. ఇవి శాశ్వతముగా ఈ యొక్క పరమాత్మ యొక్క చైతన్యముతో ముడిపడి ఉన్నాయి అనేటువంటి జ్ఞానాన్ని పొందిన తరువాత ఇంకా అద్భుతమైనటువంటి పరమానంద స్థితి కలుగుతుందన్నమాట. కాబట్టి వివిధోభవతి అనంటే బహుభంగుల ఉండేటువంటి వాడు, అంతర్వ్యాప్తి బహిర్వ్యాప్తి రెండూ కలిగినటువంటి వాడు ఆయన. అంటే జీవులందరిలో ఆయన చైతన్యం ఉన్నాడు, జీవులందరూ అయి ఉన్నాడు. కనుక జీవులు మంచి పనులు చేస్తూ ఉంటే ఆ మంచి పనులన్నిటికీ కూడా ఆ మంచి ఫలితములు అనుగ్రహించేటువంటి వాడై ఉన్నాడు. ఈ జన్మ పరంపరలో మానవ జన్మ ఉత్తమమైనటువంటిది కనుక బుద్ధితో మనం కూడి ఉన్నాం కనుక మనకు అసలు బుద్ధి అనేటువంటిది మనతో సమానమైనటువంటివి కొన్ని ఉన్నాయి అని చెప్పి అనేకమైనటువంటి వాటిని ఆధునికంగా విజ్ఞానవేత్తలు ధృవీకరించి చెప్పేస్తున్నారు మనకి. కనుక అలాంటివి ఉన్నప్పుడు మనం ఏం తెలుసుకోవాలి, వాటికి లేనటువంటిది మన యొక్క హృదయంలో ఉండేటువంటి భావాన్ని ఎదుటి వాళ్ళకి చక్కగా తెలియజేసేటువంటి భాష అనేటువంటిది పరమాత్మ మనకు అనుగ్రహించాడు. కనుక ఇంత భావ ప్రకటన కలిగినటువంటి భాషాపటుత్వం కలిగినటువంటి మనం దీన్ని కేవలం భౌతికమైనటువంటి జ్ఞానానికి కాకుండా ఆధ్యాత్మిక జ్ఞానానికి వాడుకుని ఈ ఆధ్యాత్మికమైనటువంటి భావనా భూమికల్లోకి మనం వెళ్ళిన తర్వాత సర్వత్రా ఆ స్వామి ఉన్నాడని తెలుసుకుని
అన్నిటా ఉండేటువంటి ఆ బహుభంగుల్లో ఉండేటువంటి స్వామిని అన్ని రూపముల్లో నేను దర్శిస్తున్నాను అనేటువంటి ఆనందమే కనుక కలిగితే అప్పుడు ఒక తేనెటీగా గురువుగా కనిపిస్తుంది, భగవంతుడిగా కనిపిస్తుంది, అలాగే ఓ కొండ చెలువ గురువుగా కనిపిస్తుంది. ఇదే గురు చరిత్రలో దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుభవం. కనుక మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఆ పరమాత్మ స్వరూపం వివిధముగా ఉంటుంది. అంతటా ఆనంద నిలయుడైనటువంటి ఆ శ్రీనివాస పరబ్రహ్మ తత్వాన్ని మనం దర్శిస్తూ ఆయననే కీర్తిస్తూ ఆయననే జపిస్తూ ఆయన ఎందే మన యొక్క మనస్సుని అలా నిశ్చలంగా నిమగ్నం చేసి మనం తరించిపోతాం. కనుక సర్వదా మనం ఓం విభవే నమః అనేటువంటి నామాన్ని పట్టుకుందాం. అంతర్బహిర్వ్యాప్తి కలిగినటువంటి సర్వేశ్వరుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఆ ఆనంద నిలయం యొక్క మహత్వపూర్ణమైనటువంటి ఆ వైభవాన్ని మన మనస్సులో ప్రోది చేసుకుంటూ ఉన్నాం. వెంకటేశ్వర స్వామి వారి సహస్రనామావళిలో 582వ నామం ఓం ప్రభవే నమః. ప్రభువు అంటే ఏమిటి? నిగ్రహ అనుగ్రహ స్వభావుడు. ఆ సామర్థ్యం ఆయన యందు ఉన్నది. ఒక సమయంలో ఆయన ఒక వస్తువుని అలా పంపించినా ఆ వస్తువుని వెనక్కి రప్పించేయగలడు. ఆయన దాన్ని ఎంత కార్య సాధన కోసం వినియోగించాలో అంత కార్య సాధనే చేయించి మళ్ళా వెనక్కి తీసుకురాగలిగినటువంటి వాడు. మనకు ఏదైనా ఒక వస్తువునే మనం అలా వేసామంటే వెనక్కి మనం రప్పించుకోలేం. ఆయన ఏం చేస్తున్నాడు? సకల విశ్వాన్ని ఒకసారి బయటికి పంపిస్తున్నాడు తన నుంచి మళ్ళా తనలోకి. యథా ఊర్ణనాభిహి అనింది ఉపనిషత్తు. ఎలా అయితే సాలీడు తన నుంచి బయటికి అలా ఒకసారి గూడెళుతుంది, కాసేపు ఆ గూడంతా చూసుకుని కాసేపు అటు ఇటు తిరుగుతుంది, మళ్ళీ అంతా తనలోకి తీసేసుకుంటుంది. అలాగూ విశ్వమంతా ఆయన కొండలుగా కోనలుగా లోయలుగా పక్షులుగా ఇలాగా నీళ్ళలో చెరించేటువంటివి కొన్ని, ఆ నేలపైన చెరించేటువంటివి కొన్ని, నీటిపైన నేలపైన చెరించేటువంటివి కొన్ని, ఇవన్నీ జీవుల్ని ఆయన సంకల్ప మాత్రం చేతనే ఆయన సృజించాడు. ఇన్ని జీవుల్ని తన సంకల్ప మాత్రము చేతనే సృజించినటువంటి ఆయన వాటన్నింటినీ కూడా ఏ సమయంలో ఏం చేయాలో కూడా ఓ ఏకకాలంలో ఆయన నిగ్రహించగలడు, అనుగ్రహించగలడు. ఆశ్చర్యం చూడండి, ఒక ఏనుగ ఒక తటాకంలో దిగి అదే మనకి ఆ యొక్క గజేంద్ర మోక్షణం. ఆ వనేచరం అది జలచరం, అక్కడికి వెళ్ళడం, దాని నోట్లో ఇది పట్టడం, దశ లక్ష కోటి కరణీనాథుడైనటువంటి ఆయన ఆ మొసలి ఓ నీటి పురుగు చేత పట్టుబడి కుయో ముర్రో అని అంటాం, తర్వాత పరమాత్మ చక్రాన్ని విడవటం. ఆ చక్రం చేత ఆ యొక్క మొసలిని చంపేశారు, ఆ గజేంద్రుడిని రక్షించేశారు, విన్నటువంటి మన్ని రక్షించేస్తున్నారు. ఇది ఆయన యొక్క విస్తారమైనటువంటి స్వభావం. ఒక్కొక్కసారి ఇంతగా అనుగ్రహించినటువంటి ఆయన ఒక్కొక్కసారి మహాపాపిష్ఠుల్ని అలా నిగ్రహించగలుగుతారు, అనుగ్రహించగలరు, నిగ్రహించగలరు. ఆయన వేసినటువంటి బాణాన్ని వేయనుగలరు, ఉపసంహరించుకోగలరు. కాకాసురుడి పైన ఆయన ఒక గడ్డిపోచను వేశారు, వేసినటువంటి దాన్ని ఆ యొక్క కాకాసురుడు మళ్ళా వచ్చి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కూడా పొంది పాదాల మీద పడిన తర్వాత ఒక దర్భపుల్లని బ్రహ్మాస్త్రముగా చేయగలిగినటువంటి వాడు, ముల్లోకముల్లో పరువెత్తిచ్చినటువంటి వాడు, అస్త్రము చేత వాడు భస్మం అయిపోవలసినటువంటి స్థితిలో కాపాడేసి కేవలం వాడి కంటి చేత ఈ దోషం చేశాడు కనుక వాడు కన్ను మాత్రం పోయేట్లుగా చేసాడు. కాబట్టి ఆయా జీవులకు ఆశ్రయించినప్పుడు రక్షణ అనేటువంటిది ఆయన ఇవ్వగలడు, లేదా శిక్షించగలడు. కాబట్టి నిగ్రహానుగ్రహములు సమముగా కలిగినటువంటి వాడు. కనుక మన సత్కార్యముల చేత ఎప్పుడూ కూడా ఆయన అనుగ్రహాన్నే వడసేట్లుగా, దుష్కార్యముల వైపు మన మనస్సు వెళ్లకుండా నిగ్రహించుకోవటానికి మనం ఆయన నిగ్రహానుగ్రహ సమర్థుడు అనేటువంటి జ్ఞానాన్ని పొందాలి. అది నామం తెలుసుకోవటం వల్ల వచ్చేటువంటి మహత్ప్రయోజనం. ఓం నిగ్రహానుగ్రహ స్వరూపాయ స్వభావాయ నమః అని చెప్పి చెప్పుకోవాలంటే దానికి మూలముగా వేదవ్యాసులు వారు కటాక్షించినటువంటి అమృతమయమైనటువంటి మంత్రము ఓం ప్రభవే నమః. కాబట్టి అటువంటి స్వామి ఆ యొక్క దివ్యమైనటువంటి నిగ్రహానుగ్రహాలు మనకు కూడా ప్రసరింపజేసి ప్రసాదింపజేసి ఆ యొక్క ప్రసాదము చేత
మనం సత్కార్యములందే దృష్టి ఉంచుకున్నట్లుగా చేసుకుందాం.